ముఖ్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే చోట మాటలు చూస్తుంటే గురి కింద తన కింద ఉన్న నలుపు తెలియనట్టు మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తుంది. అట్లానే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు ప్రజలు మర్చిపోయారని భావిస్తే దురదృష్టం. ఉదాహరణకు నా విషయంలో వచ్చినప్పుడు ఉపేంద్ర గారు మొదటిసారి మా నియోజకవర్గంలో విజయవాడ పార్లమెంట్ పోటీ చేసినప్పుడు అక్కడెక్కడో చందాపురం అనే నందిగాం ప్రక్కన ఒక హత్య జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఆ హత్యలో స్వర్గీయ దేవినేని వెంకటరమణ గారు నన్ను ముద్దాయిగా పెట్టారు. నా 50 సంవత్సరాల చరిత్రలో హింసా రాజకీయాలకి నేను పాల్పడతానో పాల్పడడం ప్రజలందరికీ తెలుసు, వివిధ రాజకీయ పార్టీలకి తెలుసు. పెడితే నా మీద ఛార్జ్షీట్ పెట్టడానికి చంద్రబాబు నాయుడికి దగ్గరికి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు పోలీస్ ఆఫీసర్లు మొత్తం దీదన్ డీజీపీ ఐజీ లాండ్ ఆర్డర్ మిగతా వాళ్ళంతా వెళ్ళి వసంత నాగేశ్వరరావు గారి మీద మర్డర్ కేసుని ఆపాదించడం జరిగింది. వారు హత్యా రాజకీయాల్లో పాల్గొరు, వారు హోంమినిస్టర్గా ఉండగా మేము చూసాం, అందువల్ల వారు ఇట్లాంటి దానికి పాల్గొరు, మేము ఛార్జ్షీట్ పెట్టవండి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఆశ్చర్యపడి, ఆయన ఎప్పుడో హోంమినిస్టర్, మీరు ఇప్పుడు ఉండి ఆయన గురించి మీరు చెప్తున్నారంటే ఆయన సత్ప్రవర్తన మాకు అర్థమవుతుంది, వెంటనే నేను కేసు కొట్టేస్తానంటే, సార్ మీరు కేసు కొట్టేయడానికి లేదు, మీరు సిబిసి ఐడికి కేసుని బదలాయించండి, అప్పుడు సిబిసి ఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి కేసు తీసేస్తారన్నారు. ఆ కేసులో చందాపురం మర్డర్ కేసులో నా పైన పెట్టిన కేసు చంద్రబాబు నాయుడు స్వహస్తాలతో సిబిసి ఐడి కేసి ఆ కేసులో వసంత నాగేశ్వరరావు లేడనిపించి తీసేసినటువంటి సంఘటన. చంద్రబాబు నాయుడు గారు మీకు అర్థమైందే మీరు చేసిన పనులేమిటో? అప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు నేను అధికారంలో లేను, అధికారంలో మా పార్టీ లేదు, అయినా నిష్పాక్షికంగా వ్యవహరించారే, మీరు అధికారంలో ఉంటే ఇవాళ అదే పోలీసుల్ని అధికారానికి పార్టీకి తొత్తులన్నారు, అధికార పార్టీకి పోలీసులు తొత్తులైతే మీరు చెప్పినటువంటి మర్డర్ కేసులో నన్ను ముతాయికి ఉంచాల్సిన వాళ్ళేగా.